భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో లడ్డూ ప్రసాదం వద్ద ఇబ్బందులు తలెత్తుతున్నాయని భక్తులు వాపోతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం 2-3 గంటలు వేచి చూడాల్సి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్షాపరులు భారీ ఎత్తున ఆలయం వద్దకు రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం తీసుకునే క్రమంలో ప్రసాదం తక్కువగా ఉండటంతో ప్రసాదం కోసం క్యూ లైన్ల వద్ద వేచి చూడాలి వస్తుందని భక్తులు ఆందోళన చేశారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం అదుపు చేయడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని టైం పెట్టాల్సిందిగా కోరడం జరుగుతుంది.